హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మిస్టర్ పిన్ కోడ్. ఈరోజు మనం ఈ వీడియోలో హౌస్ హ్యాకింగ్ గురించి తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఇదే ఒక కొత్త ట్రెండ్. రియల్ ఎస్టేట్ నుంచి ఆదాయం సంపాదించడానికి ఇది ఒక నయా మార్గం. ఇంతకీ హౌస్ హ్యాకింగ్ అంటే ఏమిటో తెలుసా? పెయింగ్ గెస్ట్కి అధునాతన రూపమే ఈ హౌస్ హ్యాకింగ్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, శ్రీనివాస్ ఒక ఇంటిని కొనాలనుకున్నాడు. డౌన్ పేమెంట్ కోసం అతని దగ్గర కొంచెం అమౌంట్ ఉంది. మిగిలిన అమౌంట్ని లోన్గా తీసుకుని ఈఎంఐ చెల్లించాలని ప్లాన్ చేశాడు. ఉద్యోగ రీత్యా శ్రీనివాస్ కి నెలకి 70,000 సాలరీ వస్తుంది. ఈ నేపథ్యంలో 70 లాక్స్ విలువైనటువంటి 2 BHK ఇంటర్ తీసుకోవాలంటే అతడు ఇంకా 55 లాక్స్ ని లోన్ గా తీసుకోవాలి. సో 30 ఇయర్స్ లో 8.5 ఇంట్రెస్ట్ కి నెలకి అన్నీ కలిపి 42,290 రూపీస్ ని ఈఎంఐగా చెల్లించాలి. కేవలం తన ఆదాయం మీదే అయితే ఇది తలకు మించిన భారం. సో అతను అదనపు ఆదాయం కోసం సెర్చ్ చేస్తున్నాడు. అందులో ఒకటే ఈ హౌస్ హ్యాకింగ్. సో దీన్ని యూజ్ చేసి అతను ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఎర్న్ చేయొచ్చు. ఇందులో భాగంగా తన ఇంట్లోని 2 బెడ్రూమ్ని అద్దెకిచ్చాడు. తద్వారా వచ్చే అద్దె ఆదాయాన్ని ఇతరత్ర అంశాల్లో పెట్టుబడి పెట్టడమో లేదా లోన్ని ముందుగానే పే చేసేయడమో చేయొచ్చు. అయితే మంచి అద్దె డిమాండ్, సౌకర్యాలు ఉన్న ప్రదేశంలోనే ఈ ప్రాపర్టీస్కి వాల్యూ ఉంటుంది. అలానే సదరు హౌసింగ్ అసోసియేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అలానే మన బెడ్రూమ్ని అద్దెకిచ్చే ముందు రెగ్యులర్ రెంటల్ అగ్రిమెంట్ కూడా చూసుకోవాలి. యజమాని, అద్దెదారు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఎలాంటి సమస్యలు రాకుండా ముందుగానే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఈ అగ్రిమెంట్లో చేర్చుకోవాలి. ఇలా హౌస్ హ్యాకింగ్ చేయడం వల్ల మన జీవన వ్యయాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. అద్దెదారుని ఎంచుకునే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు మనకు తెలిసిన వారినే ఎంచుకోవాలి. ఒకవేళ తెలియని వాళ్ళైతే వారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవాలి. ఎక్కడ పనిచేస్తారు, వాళ్ళ ప్రొఫైల్ ఏమిటి, అలాంటివన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అలానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం పరిచయం చేసుకోవాలి. వీలుంటే ఇంతకుముందు అతడు లేదా ఆమె ఉన్నటువంటి ఇంటిని గురించి కనుక్కోవాలి. అలా చెప్పి పాత ఓనర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయాలి. అలానే అద్దె విషయంలో కూడా స్థానిక చట్టాలు, నిబంధనల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ హౌస్ హ్యాకింగ్ ఉపయోగించి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంచడానికి ట్రై చేయండి. థ్యాంక్.